साई कुमार यादव गारु मीरु उद्देश्य संदेश सभा अध्यक्ष गंगाधर रेड्डी गारु पेद्दलु हुजूराबाद एमएलए ईटल राजेंद्र गारु विक्षपति यादव गारु रवींद्र रेड्डी गारु मरी विठल अन्ना गारु इंका तुलाम्मा गारु चाला मंदी उपवासत नारायण गारु मन नरेश गारु इंका बीजेपी सीनियर नायकुलु चाला मंदी इक्कड वच्चे प्रति ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి వారం రోజులు నిన్నటికి వారం రోజులు అవుతుందన్న ఇయాల పరిస్థితి వీలది వీళ్ళు 25 సంవత్సరాల నుంచి ఇన్నే ఉన్నారు గతంలో నాన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఆఫీషియల్ గా బొందలగడ్డ శాంక్షన్ చేశారు ఎలక్ట్రికల్ మీటర్లు వచ్చాయి మరి ఓటర్ ఐడి ఉంది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటికి ఆ రేషన్ కార్డులు ఇచ్చాయి వాళ్ళ దగ్గర కార్డులు కూడా ఉన్నాయి 156 జియో కింద అప్లై చేసి 58 జియో కింద అప్లై చేసినటువంటిది మన రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసినటువంటి అవి కూడా ఉన్నాయి మరి ఏమీ చెప్పకుండా పొదు పొదుగాలనే వచ్చేసి మరి కూలగొట్టడం జరిగింది మరి ఈడ మరీ ముఖ్యంగా శేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ ఏరియాల రేట్లు బాగా పెరిగాయని చెప్పి ప్రభుత్వ భూములన్నీ అమ్ముకోవాలని చెప్పి ధర్నీని తీసేసి ఆ పాత రికార్డులన్నీ తొలగించి వీళ్ళందరూ కూడా మరి మొన్న ఆడ ఎవెక్యూ ప్రాపర్టీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో దాదాపు 80 ఎకరాలు దాని రెడీ చేసి మొత్తం లేఅవుట్ లేసిరు ఈడ కూడా ఇది కూడా అమ్ముదామని అది ఎవరికి మై హోమ్ వాళ్ళ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకే వాళ్ళు దాంట్లో ఫిట్ అయ్యేటట్లు ఆక్షన్లు పెట్టి అమ్ముదామనే ప్లాన్లా చేస్తున్నారన్న ఈ గరీబ్ వాళ్ళు పాపం వీళ్ళకి ఇక్కడ జిహెచ్ఎం సెలక్షన్ కాలం 2014 ఎలక్షన్ అయిన తర్వాత 4 ఎలక్షన్లు అయినాయి 2 జిహెచ్ఎం సెలక్షన్లు 1 ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి ప్రతి ఒక్క ఎలక్షన్కి ఇక్కడ వచ్చి ఓట్లు అడిగారు మొన్న నీకు ఇంతకుముందు కడియంసీ గారి వీడియో చూపించిన ఆయన ఏమన్నాడు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పారు మరి ఇంత దౌర్జన్యం అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఆయన రియల్ ఎస్టేటే చేస్తున్నాడు ప్రజల గురించి వాళ్ళకి ఎలక్షన్ వస్తేనే ప్రజలు గుర్తొస్తారు లేకపోతే ప్రజలు గుర్తొస్తలేరని చెప్తున్నా మొత్తం స్థానికంగా ఏడైతే సర్వే నెంబర్ 100 మిగతా ఏరియాలలో కూడా మొత్తం భూ కబ్జాకి పాల్పడిరు టిఆర్ఎస్ నాయకులు మొత్తం రాష్ట్ర కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం ఈ స్థానికంగా ఉన్నటువంటి భూముల మీదనే వాళ్ళు ఆక్షన్ పెట్టాలని చూస్తారు మరి అయ్యప్ప సొసైటీ గోకుల్ ట్రస్ట్ ప్రతి ఒక్క దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఎందుకు కూలగొడతలేరు ఆడ ఎందుకంటే అలా చుట్టాలి అన్నీ కూడా ఆడ మొత్తం కూడా పైసలకి మొత్తం 5-5 ఫ్లోర్లన ఆడకు అవి కూడా కేసులలో ఉన్నాయి బిల్డింగ్లు అన్నీ అయ్యప్ప సొసైటీ గుర్కుల్ ట్రస్ట్ అడగూట సొసైటీ ఏరియా మొత్తం 5-5 ఫ్లోర్లు కట్టి వితౌట్ ఎనీ అసలు ఏమీ లేకుండా పర్మిషన్ లేకుండా వేల కోట్ల రూపాయలు ఇలా దండుకుంటారు ఇలా టీఆర్ఎస్ నాయకులు శేలింగపల్లి ప్రాంతాల్లో గరీబోలు ఇలా ఈ గరీబోలు ఏం చేసిరని సో ఇలా వీళ్ళందరికీ కూడా నేను మీ సమక్షంలో మీరు వాళ్ళకి భరోసా అయ్యాలి వాళ్ళకి డబుల్ బెడ్రూమా లేకపోతే ఇదే రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా మా డిమాండ్ అన్న ఇప్పుడు పెద్దలు మాజీ ఎమ్మెల్యే విక్షపతి యాదవ్ గారు మాట్లాడతారు ముఖ్యంగా మరి 30 సంవత్సరాల నుంచి వేసుకున్న ఈ గుడిసెలను పాపం స్థలం లేకనే కదా వాళ్ళకి ఎక్కడ దిక్కు లేకనే ఈడొచ్చి 50 గజాలు 60 గజాలు 100 గజాల లోపల గుడిసెలు వేసుకొని జీవనం గడుపుతా ఉన్నారు అంతా రాళ్ళు కొట్టే కూలీ నాలి చేసి కూలీ లేదు తప్ప ఇంకా వేరే డబ్బు గల్లోళ్ళు అనే అటువంటి మాటే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ గుడిసెలు ఉండే గుడిసెలు వేసుకుంటుండ్రు కూడా నేను ఏనాడు కూడా ఏ ఒక్కరిని కూడా ఇవి తీసేయండి అని చెప్పి నేను అధికారులకు చెప్పలే ఇక్కడ ప్రజలకు చెప్పలే బీదస్తులు కదా వేసుకుంటారు బతకని అని చెప్పి ఆలోచనతో ముందుకు పోయాం తప్ప వేరే ఆలోచన లేదు మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేగానే కానీ మరి వాళ్ళు ఓట్లు అవసరం ఉన్నప్పుడు మీ ఇల్లు తిరుగుతారు ఓట్ల గురించి బతిమిలాడతారు ఓటు వేయించుకుంటారు గద్దెనెక్కినాక మనకు ఈ పరిస్థితి తీసుకొస్తారు గూలగొట్టే పరిస్థితి తీసుకొస్తారు అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా అవసరం లేనప్పుడు ఒక విధంగా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మీకు తెలుసు ఇక్కడ కరెంటు ఎవరి హాయంలో వచ్చింది ఇక్కడ బోర్ వేసింది ఎవరి హాయంలో బోర్ వేసింది రేషన్ కార్డులు ఇప్పించింది ఎవరు హాయంలో ఇప్పించారు నేను వేరే చెప్పనవసరం లేదు మరి ఆ విధంగా మేమంతా పనులు చేయించాము
మరి ఈరోజు పరిస్థితి ఈ విధంగా కనీసం దయాదాక్షిణ్యం లేకుండా ఇగో ఇటువంటి పసిపిల్లలను కూడా చూడకుండా కూలగొట్టి ఇలా చలికి ఎండకు జస్తా ఉంటే కూడా ఇన్ని రోజులు అయింది, పది రోజులు దగ్గర దగ్గర పది రోజులు అయ్యింది. మరి కొడుకులకు ఎవరికి కూడా మరి పట్టింపు లేదు. వచ్చి రావాలి, చూడాలి నా ప్రజలు, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు ఏ విధంగా వీళ్ళు బాధపడుతున్నారని ఒకనాడనే ఒకడనే వచ్చిందా? ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇగో ఈరోజు ఈటల రాజేందర్ అన్న పాపం ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యే మంత్రిగా చేసిండు, ఆయనకు తెలిసింది ఇట్లా గోలగొట్టారు, ప్రజలు బాధల్లో ఉన్నారు అంటే ఉటా ఉటిన మరి ఆ హుజూరాబాద్ నుంచి వీడికి రావడం జరిగింది. ఆయన తెలంగాణ, ఆయన ఏమి విఠలన్నేమి రవీందర్ అనేమి వీళ్ళంతా తెలంగాణ యాజిటేషన్లో పనిచేసి ఈ తెలంగాణ తీసుకొచ్చిన పెద్దలు వీళ్ళు. అయితే ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి నేనే తీసుకొచ్చిన ఆయన చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. కష్టపడ్డది వాళ్ళు అయితే చెప్పుకునేది ఈయన. మరి తీరా వచ్చి ఏం చేసిండు? వాళ్ళనే ఈరోజు పార్టీలోకి వెళ్ళి బంధుకు జరిపించిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇట్లా కేసీఆర్ కనికరం లేని మనిషి, బీదస్తులు వీళ్ళు పాపం ఎట్లా ఉంటారు ఏంది అనేది ఆలోచన లేదు. ఎప్పుడు డబ్బుల విషయమే, భూముల విషయమే. మరి వాళ్ళు భూములు డబ్బులు భూములను కూడా మింగేసి తినేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళ హయాంలో ఇక గవర్నమెంట్ భూములు అనేటివే మిగిలాయి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ ఆక్షన్ పెట్టాలా, డబ్బులు వసూలు చేయాలి. కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతాను.